బంగారం వస్తువు దిగమని చెప్పేసి మెడలో ఉన్న బంగారం వస్తువు దిగమని చెప్పేసి అని బెదిరిస్తే ఆమె ఈయనని చెప్పేసి అని కేకలు వేసే వరకు అతను విచక్షణారహితంగా చెస్ట్ పైన తలపైన భుజం పైన పొడవడం జరిగింది తండ్రి ముందే. ఆ తండ్రి అరవడంతో వాడు ఒంటి మీద ఉన్న బంగారం ఉసిరితాడు ఒక చెవి కమ్మ తీసుకొని పారిపోవడం జరిగింది. అక్కడ వెళ్తూ వెళ్తూ కత్తిని ఆ పక్కన ఉన్న ఈ గుండెలో రాళ్ళలో పడేసి వెళ్ళిపోయాడు. ఇక్కడికి వచ్చేసి ఆటో తీసుకొని ముగ్గురు కలిసి వెళ్ళిపోవడం జరిగింది. ఎప్పుడైతే వీళ్ళు అరవడము విన్నారో చుట్టుపక్కల వాళ్ళు ఆ శివాలయానికి పోయి చూసేవారికి మా రక్తం మడుగులో పడి ఉంటే పోలీసు వాళ్ళకి తెలియజేయడం జరిగింది. పోలీసు వారికి వెంటనే వెళ్ళి ఆ సీనా ఉమెన్స్లో వాళ్ళని చూసి వాళ్ళని షిఫ్ట్ చేయడం జరిగింది. తర్వాత టీమ్స్గా ఇది సిపి గారు సుబ్బారాయుడ్ సార్ దాన్ని ఛాలెంజ్గా తీసుకొని దీన్ని ఏ విధంగానైనా క్రియేట్ చేయాలని చెప్పేసి అని ఆ సార్ ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడంతో హుజూరాబాద్ ఇది వచ్చేసి కేశవపట్నం పోలీస్ స్టేషన్ లిమిట్స్లో వస్తుంది. హుజూరాబాద్ ఏసీపీ గారి ఆధ్వర్యంలో ఒక టీము వస్తుంది. తర్వాత సిసిఎస్ ఏసీపీ గారు మాధవ్ గారి ఆధ్వర్యంలో ఒక టీము ఏర్పడి దీనికోసము తిరగడం జరిగింది. అయితే టెక్నికల్ ఇన్ఫర్మేషన్ తోటి మనకు సిసి కెమెరాస్ తర్వాత సెల్ ఫోన్ ఇన్ఫర్మేషను వీటన్నిటినీ కూడా క్రోడీకరించి వాళ్ళ యొక్క ఆచూకీ తెలుసుకోవడం జరిగింది. ఆటో యొక్క మూమెంట్స్ ఇవన్నీ తీసుకొని వాళ్ళని పట్టుకోవడం జరిగింది. అయితే ఎప్పుడైతే మిత్రుడు ఈ కేసు మర్డర్ ఫర్ గెయిన్ అంటే మర్డర్ ఫర్ గెయిన్ అంటే ఒక వస్తువు కోసము హత్య చేయడం ఏదైనా విలువైన వస్తువు కోసము హత్య చేయడం దాంట్లో భాగంగానే ఇందులో గుండారపు ప్రమీద అనే ఆమె మృతురాలు ఆమె వాళ్ళ నాన్న ఆమె వయసు 52 సంవత్సరాలు వాళ్ళ ఫాదర్ వచ్చేసి ఇజ్జగిరి కొమరయ్య ఆయన 80 సంవత్సరాలు ఈ ప్రమిల ఊరు వచ్చేసి భీంపల్లి మండలము కమలాపూర్ జిల్లా కమలాపూర్ మండలం భీంపల్లి విలేజ్ అండ్ వరంగల్ జిల్లా అన్నది. అయితే వాళ్ళ ఫాదర్ వచ్చేసి ఆర్కాండ్ల విలేజ్ కేశవపట్నం మండలం మన కరీంనగర్ జిల్లా. ఈ పెద్ద మనిషికి 80 సంవత్సరాల పెద్ద మనిషికి కంటిన్యూస్గా కళలు రావడము నిద్ర సరిగా పట్టకపోవడము కొన్ని భయంకరమైన కళలు ఇటువంటి రావడంతో అతనికి ఈ మొలంగూరు గ్రామంలో ఒక బాబా ముస్లిం అతను కాయతలు కడతాడట అతని దగ్గరికి తీసుకొచ్చి కాయతలు కట్టిద్దామని చెప్పేసి అని 1వ తారీఖు 4 ఆదివారం రోజు రావడం జరిగింది మొలంగూరు దగ్గరికి. మొలంగూరు గ్రామానికి నడుచుకుంటూ వెళ్ళారు వాళ్ళు ఈ తండ్రి బిడ్డ. అక్కడ అతని దగ్గరికి పోకముందే ఈ నేరస్తులు ఎవరైతే ముగ్గురు వీళ్ళకి తారసపడి అతను బాబా లేడు ఎక్కడ పోతున్నారని చెప్పేసి వీళ్ళని అడిగితే తాయత కట్టించుకోవడానికి వెళ్తున్నామని చెప్పేసి చెప్పడం జరిగింది. అతను లేడు అక్కడ లేడు ఆ తాయత ఏదో నేను కట్టిస్తాము రామని చెప్పేసి అని బలవంతంగా వాళ్ళని ఆటోలో ఎక్కించుకొని ఈ తాడికల్ గ్రామానికి తీసుకురావడం జరిగింది. అయితే ఎప్పుడైతే వీళ్ళని ఈ ఇద్దరు పెద్ద మనుషులు ఆటోలు ఎక్కించుకున్నప్పటికీ అప్పటికీ అందులో ఒక స్త్రీ చిన్న పిల్లవాడితో పాటు ఇంకో మగతను కూడా అదే ఆటోలో ఉన్నారు. ఈ ముగ్గురు కలిసి ఈ ఇద్దరిని కూడా తాడికల్ గ్రామానికి తీసుకొచ్చేసి శివాలయం శివార్లో ఆటో నాపి ఆ ఆటోలో ఉన్న వ్యక్తి ఈమెని ఎవరైతే మృతురాలు ప్రమీలని వాళ్ళ ఫాదర్ని చిన్నగా నడిపించుకుంటూ శివాలయానికి తీసుకెళ్ళడం జరిగింది. శివాలయంలో ఒక సిమెంట్ గద్దె మీద కూర్చున్న తర్వాత ఆమెని బంగారం ఒంటి మీద బంగారం వస్తువులు ఇవన్నీ అక్కడ మొలంగూరు దగ్గర ఉన్నప్పుడే అవి ఎట్లయినా దొంగతనం చేయాలని చెప్పేసి ఉద్దేశంతో ఇలా తీసుకురావడం జరిగింది. వచ్చేసి ఏవన్ ఎవరైతే ఉన్నారో గౌస్ పాషా ఉందో వాళ్ళ చెల్లెలు ఈమె కూడా సిటిజన్ కాలనీలో ఉంటుంది. ఈ ఏటు ఎవరైతే ఉన్నారో మోహన్ ఇంట్లో ఉండి వీళ్ళు ఈ బంగారం వస్తువులు ఇవి అమ్ముకోవడానికి ప్రయత్నం చేస్తూ ఒక చోట ఉన్నప్పుడు పోలీసు వారికి ఇన్ఫర్మేషన్ తోటి వాళ్ళని పట్టుకోవడం జరిగింది. వాళ్ళ దగ్గర నుంచి గౌస్ పాషా దగ్గర నుంచి పుస్తక తాడు సీజ్ చేయడం అయింది. అతన్ని తీసుకొని వెళ్ళి సీనా ఉమెన్స్లు ఎక్కడైతే శివాలయం దగ్గర ఆమెని చంపినప్పుడు కత్తి పడేసిపోయిండో అతన్ని తీసుకొని వెళ్ళి అది సీజ్ చేయడం జరిగింది కత్తిని కూడా.
తర్వాత ఇంకొక స్త్రీ ఎవరైతే ఉన్నదో ఆమె దగ్గర నుంచి చెవికమ్మ సీజ్ చేయడం జరిగింది. తర్వాత ఈ దీనికి ఉపయోగించిన ఆటోని ఆ ఏటు మోహన్ దగ్గర నుంచి సీజ్ చేయడం జరిగింది. అయితే ఈ నేరస్తుడు ఎవరైతే చంపిన నేరస్తుడు ఉన్నాడో అతను గతంలో వేరే ఆఫెన్సెస్ కూడా చేశారు. అయితే వీటిలో ఇప్పుడు మనకు ఈ ముగ్గురు నుంచి కూడా సెల్ ఫోన్లు కూడా సీజ్ చేయడం జరిగింది. ఈ సెల్ ఫోన్లలో ఒకరికొకరికి ట్రాన్సాక్షన్స్ వాళ్ళ వాళ్ళ మాట్లాడుకోవడం ఇటువంటివి కూడా ఇన్ఫర్మేషన్ ఉంది, దాన్ని కూడా మేము తీసుకున్నాము. అయితే దీంట్లో ఎవరైతే గౌస్ పాషా గతంలో కొమరం భీము ఆసిఫాబాద్ జిల్లాలో కూడా నేరాలు చేసి జైలు పోవడం కూడా జరిగింది. ఈ సీజ్ చేసిన వస్తువులు ఏవైతే ఉన్నారో ఏవన్ దగ్గర నుంచి గౌస్ పాషా దగ్గర నుంచి 26.5 grams అంటే 2.5 tulas బంగారము పుస్తకాడు, ఒక చెవికమ్మ ఫైవ్ గ్రామ్స్ చెవికమ్మ, తర్వాత బజాజ్ డీజిల్ ఆటో వచ్చేసి ఎవరైతే ఆటో నడిపిండో ఏటు ఆటో దగ్గర నుంచి మోహన్ దగ్గర నుంచి సీజ్ చేయడం జరిగింది. ఈ మర్డర్కు ఉపయోగించిన కత్తిని కూడా సీజ్ చేయడం జరిగింది. ముగ్గురు నిందితుల యొక్క సెల్ ఫోన్లు సీజ్ చేసేసి ఈరోజు వాళ్ళని కోర్టు ముందు ప్రొడ్యూస్ చేయడం జరుగుతుంది. 10 months అయితే ఈమె ఏంటంటే యాక్చువల్గా ఏవన్ ఎవరైతే ఉన్నారో గౌస్ పాషాకి చెల్లెలు, ఈ మోహన్కి ఆమెకు ఆల్రెడీ మ్యారేజ్ అయింది, విడాకులు అయ్యి సపరేట్గా ఉంటుంది. ఆమె వచ్చేసి ఇతనితోటి కలిసి ఉంటుంది, సహజీవనం చేస్తుంది, ఏది ఏటు తోటి మోహన్ తోటి ఆటో డ్రైవర్ తోటి సహజీవనం చేస్తున్నారు. ఈ ముఖ్యమైన వ్యక్తులు ఎవరంటే హుజూరాబాద్ ఏసీపీ గారు, వాళ్ళ టీము ఇన్స్పెక్టర్ సంతోష్ రూరల్ హుజూరాబాద్ రూరల్ సిఏ గారు, తర్వాత సిసిఎస్ ఏసీపీ గారు మాధవి అండ్ వాళ్ళ టీం, వీళ్ళందరూ కృషి వల్ల ముఖ్యంగా ఏబుల్ గైడెన్స్ ఆఫ్ సిపి సుబ్బారాయుడు సార్ ఆయన యొక్క ఇన్స్ట్రక్షన్స్ తోటి ప్రతిరోజు దీన్ని మానిటర్ చేయడంతో ఇది డిటెక్ట్ జరగడం జరిగింది.